తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోంది? తాలిబన్ల ప్రధాన నేతలు అఖుండ్జాదా, బరాదర్ ఎక్కడున్నారు? వీరిద్దరిలో ఎవరో ఒకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనుకుంటే అసలు వారి పేర్లు కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ల అంతర్గత కుమ్ములాటల్లో కీలక నేత హతమయ్యారా? ప్రస్తుతం ఇదే అంశం దుమారం రేపుతోంది. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ తాలిబన్ అధినాయకుడు హైబతుల్లా అఖుండ్జాదా మాత్రం ఇంతవరకు అజ్ఞాతం వేడకపోవడంతో ఇంటర్నేషనల్ మీడియా పలు అనుమానాలను వెలిబుచ్చుతోంది. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన నాయకత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, యుఎస్ తో శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించిన బరాదర్ ప్రధాని అవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పెద్దగా గుర్తింపు లేని ముల్లా హసన్ను ప్రధానిగా ప్రకటించడంతో అసలు ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరుగుతుంది అన్న ప్రశ్న తలెత్తుతుందని, ఈ నేపథ్యంలో తాజాగా ది స్పెక్టేటర్ అనే ఇంటర్నేషనల్ మీడియాలో వెలువడిన కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. బరాదర్ ను బందీ చేసి ఉంటారని, అఖుండ్జాదా చనిపోయి ఉంటారని ఈ కథనం పేర్కొంది. గతంలో గార్డియన్ సైతం ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాబూల్ అధ్యక్ష భవనంలో హక్కానీలకు తాలిబన్లకు మధ్య పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ గొడవలో బరాదర్ తీవ్రంగా గాయపడ్డాడని కథనాలు వచ్చాయి. కానీ తాను బాగానే ఉన్నానంటూ బరాదర్ ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. అనంతరం కొందరితో కలిసి ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. అయితే ఈ వీడియో చూస్తే అందులో బరాదర్ ను బందీగా ఉంచినట్లు కనిపిస్తుందని మీడియా వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం యత్నించడం, పన్ షేర్ పై శాంతియుత పరిష్కారాన్ని కోరడం వంటి బరాదర్ చర్యలు నచ్చని హక్కాని నెట్వర్క్ ఆయనపై దాడి చేసి అనంతరం బంధించిందని కథనాలు వచ్చాయి. అదేవిధంగా తాలిబన్ అగ్రనేత అఖుండ్జాదాను హతమార్చి ఉండొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. లేదంటే వీరిద్దరూ ఈ పాటికి బయటి ప్రపంచానికి కనిపించేవారని, హక్కాని నెట్వర్క్ వీరిని మాయం చేసిందని చాలా మంది భావిస్తున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆఫ్ఘన్ లో అంతర్గత కుమ్ములాటలు తప్పేలా లేవని ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నాయి.